మండలం పాత నరసాపురం ఇటుక బట్టీల వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొన్నపల్లి త్రినాథ్ వడియార్ ఇటుక బట్టి యాజమాని. కుమ్మరనేవాడికి మట్టిచ్చే దుస్థితి లేని పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ ఉండిపోయింది. ఏదైనా గర్కిస్కి దొంగతనాలు చేశారో లేదంటే శాండ్ దొంగతనం చేశారో అనేది వేరు. ఇవాళ కనీసం మట్టి తెచ్చుకుంటుంటే ఆపేసి నానాలు తీసేస్తున్నారు మమ్మల్ని. ఇవాళ మట్టి లేకపోతే మాకు బతుకులు లేవు. మేము చదువుకుని కూడా ఇందులో ఎడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఈస్ట్ గోదావరిలో కనీసం మట్టి తోలించుకుంటున్నారు రైతులందరికీ తోలుతున్నారు. లేకపోతే మా కుమ్మర్లు ఇటుక బట్టీలు తోస్తున్నారు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు ఇలా ముట్టుకొని ఇవ్వట్లేదు. మా జేసీబీలు కానీ ఇవి కానీ కాళ ఖాళీ పడేస్తున్నాయి. ఏటా 10-30 లక్షలు చేసేవాడి వాళ్ళు కనీసం 3 లక్షలు చేద్దామంటే నాకు మట్టి ఇవ్వట్లేదు. ఇవాళ మొన్న ఆఫీస్ నానాలు చేసేస్తే కడుపు కాళ్ళు పట్టుకుని రావడం జరిగింది ఇక్కడ యువతకి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా దుస్థితిని ఎరిగిన గవర్నమెంట్ వారు ఇవాళ కుమ్మర్ అనేవాడికి కనీసం ఇదివరకు 1970లో మాకు ఒక జీవో ఉంది. ఆ జీవోని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఆ కుమ్మర్ అనేవాడికి మట్టి ఇస్తే ఇవాళనకంత ఈ ఇటుక పరిశ్రమలో ముందు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక లేకపోవడం వల్ల నాశనం అయింది ఎవడనంటే కుమ్మర్ కులస్తుడే. ఎందుకంటే వేల కొద్ది పెట్టుబడి లక్షల కొద్ది పెట్టుబడి పెట్టలేము. ఏదో స్తోమత కొద్ది చేసుకుంటుంటే నానా ఇబ్బందులు పెట్టేసి మైనింగ్ గోల్డ్ అని సేల్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని మాకు నానా ఇబ్బందులు పెట్టేసి మమ్మల్ని అసలు ఒక్క పని చేసుకొని ఇవ్వట్లేదు. ఇవాళ ఉన్న పరిస్థితిని కనుక మీరు దయ్యం చేయలేని వారు కుమ్మరి అనేవాడికి మట్టి ఇవ్వాలని చెప్పి మా జిల్లా తరఫునే కాకుండా మా రాష్ట్రం తరఫున నేను రాష్ట్రంలో కూడా బాడీ మెంబర్ని మన పంచాయతీ ఏ పరిధిలోనే కాకుండా నేను జిల్లా అధ్యక్షుడు కూడా చేశాను కుమ్మరి సంఘానికి. ఇవాళ రాష్ట్ర సంఘంలో సభ్యుడిని నేను. రాష్ట్రంలో కూడా ఎంతోమంది కుమ్మర్లు వీళ్ళు ఇదే చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాతనవరసపురం నరసాపురం మండలం పాతనవరసపురం ఈ గ్రామంలో నాది ఇటుక బట్టి చిన్నగా నడిపిస్తున్నాను. ఈ బట్టికి చాలా సమస్యలు ఉన్నాయి కనుక ఆ సమస్యలు మేము ముందు పెట్టడం జరిగింది. నేను రాష్ట్ర బాడీ మెంబర్ని కుమ్మరి కుల సంఘానికి, అలాగే జిల్లా ప్రెసిడెంట్ కూడా చేశాను కుమ్మరి కులానికి. మాజీ ఉపాధ్యక్షులు మొగల్దూరు పంచాయతీ, నా పేరు పొన్నపల్లి త్రినాథ్ వడియారు. ఈ సమస్యలు ఏలిన వారు మనల్ని పరిపాలించేవారికి అంత దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలు మా కుల సంఘం కుల సంఘం తరఫున కోరుతున్నాను కనుక మా కులానికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.